హల్లెలూయా. ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు చూపిన కృపను బట్టి స్తోత్రం. కేవలము ఆయన కృప, ఆయన అభిషేకము ద్వారా మీకు ప్రతిరోజు కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తున్నారు. నేటి మన దైవ సందేశం కొంచెము. ఈ కొంచెము అన్న ఈ మాట నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండాలని కోరుతున్నాను. చాలా మంది అంటారు, కొంచెమే నీ కొంప ముంచింది అంటారు. ఆ కొంచెమే నీ జీవితాన్ని పాడు చేసింది అంటారు. ఆత్మీయులారా, మనము అంతరంగములో రూపాంతరము చెందుతూ దినదినము దేవుని స్వారూప్యములోనికి మార్చబడుతూ ఆయన అభిషేకము ద్వారా మనము ఈ లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, ఆశలను, కోరికలను జయిస్తూ ప్రభు కోసం జీవించాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కొంచెము అన్న ఈ దైవ సందేశం నీకు మేలుకరంగా ఉండాలని ఒక ఆత్మీయునిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక 7 ఆత్మీయ విషయాలు మనం ధ్యానించుదాం. ఆదికాండం 18:5 అబ్రహాము శారమలు సింధూర వృక్షము దగ్గర, గుడారము దగ్గర ఎండవేళలో కూర్చున్నారు. కూర్చున్న ఆ మార్గంలో ముగ్గురు దేవదూతలు వెళుతుండగా ఆ యొక్క అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళి ఆ దూతలను తన గుడారములోనికి పిలుచుకున్నాడు. పిలుచుకున్న తరువాత ఏమంటున్నాడంటే, కొంచెము ఆహారము మీకు నేను పెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదిత్యములో ఆశీర్వాదం దాచబడి ఉంటుంది. ఏమన్నాడు, కొంచెము నీళ్లు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి అయ్యా, మీకు నేను కొంచెం ఆహారం పెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఆ కొంచెము ఆహారమే వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారి వాగ్దానం, ఆ కొంచెము ఆహారము దేవదూతలకు పెట్టడము ద్వారా వారు తిన్న తరువాత ఏమన్నారంటే, మరుసటి ఏట మీలోగిట్లో చక్కటి కుమారుడు ఉంటాడు. ఆ కొంచెములో శాశ్వతమైన ఆశీర్వాదం దాచబడి ఉన్నది. దేవుడి రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆదిత్యమే నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ రోజున ఈ కొంచెం ఆహారము వాగ్దాన పుత్రుని తన లోగిట్లోనికి తీసుకొని వచ్చింది. ఆత్మీయులారా, నీవిచ్చే కొంచెమైనా మంచి మనసుతో దేవునికి ఇస్తే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడి రోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ వృద్ధ దంపతులు పరిగెత్తుకొని వెళ్ళి వారికి కొంచెం ఆహారం పెడతానని వారితో మాట్లాడి సమృద్ధిగా ఆహారాన్ని పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కొంచెములోనే ఉన్నతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం, అందులో దాచబడి ఉన్నది. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ ఆశీర్వాదం అయితే పొందాలని నువ్వు ఆశిస్తున్నావో నీ ఆత్మీయ జీవితంలో కొంచెం దేవునికి సమర్పించడం నేర్చుకో. అప్పుడు ప్రభు కొంచెంలోనే నీకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. 2వ ఆత్మీయ విషయం, ఆదికాండం 25:27-30 చూస్తే, కొంచెముగా ఉన్న ఆ ఎర్ర ఎర్ర చిక్కుడి కూరను ఏషావు కోరుకున్నాడు. కొంచెములోనే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అబ్రహాము కొంచెము ఇచ్చి శాశ్వత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇక్కడ ఏషావు కొంచెము కూరను ఆశించి తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. కొంచెమే తన కొంపను ముంచింది, కొంచెమే తన జీవితాన్ని పతనం చేసింది. ఈ రోజున ఎక్కడైతే నువ్వు కొంచెమే అని కాంప్రమైజ్ అవుతున్నావో అక్కడే నీ జీవితం పతనం అవుతుంది. జాగ్రత్త. కొంచెమే అని నువ్వు అడుగులు ముందుకేస్తూ పాపాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, ఆశలకు లోనవుతున్నావేమో, నీ శరీర కోరికలకు లోనవుతున్నావేమో, మానసికంగా నువ్వు పాపం వైపు నెట్టబడుతున్నావేమో. జాగ్రత్త. గమనించండి, ఏషావు కోసం వాక్యం సెలవిస్తుంది, భ్రష్టుడు అనే వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి వాడు
పుట్టకుండా మేలు అనే వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున కొంచెము దగ్గర నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? కొంచెము దగ్గర నీ పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నావా? కొంచెము దగ్గర నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావా? జాగ్రత్త, దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏషావు కొంచెము కూర కోసం తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైపోయాడు. ఈ రోజున నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకో, నమ్మకత్వాన్ని కాపాడుకో, యథార్థతను కాపాడుకో, భక్తిని కాపాడుకో, నీతిని కాపాడుకో, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. కొంచెమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. గ్లాసెడ్ పాలలో ఒక్క చుక్క విషము వేస్తే పాలలో పాలన్నీ పాడైపోయినట్టుగా, ఒక పెద్ద బస్సు నడుస్తుంది, ఒక చిన్న మూల తాకితే 100 మంది ప్రయాణికులు ఆగిపోతారే. నీ ఆత్మీయ జీవితంలో ఒక్క చిన్న లోపం నీ జీవితాన్ని అధోగతిని, నీ జీవితాన్ని పాడు చేస్తుందని ఈ రోజైనా నువ్వు గ్రహించు. నీకంటే ఒక కుటుంబం ఉంది, నీకంటే ఒక సంఘం ఉంది, సమాజంలో నీకు విలువ ఉంది, నీకు ఒక క్యాడర్ ఉంది, నువ్వు ఒక గొప్ప స్థితిలో ఉన్నావు. కానీ ఆ కొంచెం పాపం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు నీ జీవితాన్ని రూపాంతరపరచుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, మూడో విషయానికి వస్తే ఆత్మీయులారా, నిర్గమకాండం 10:20 అహరోను చెవుకు, అహరోను బొటనవేలుకు, అహరోను యొక్క మరి కాలుకు, బొటనవేలుకి, చేయి బొటనవేలుకి, కాలు బొటనవేలుకి, చెవికి కొంచెం రక్తము తీసి ముద్రించినారంట, గుర్తు పెట్టినారు. ఎందుకు? ఆ రక్తము నిబంధన రక్తం, పరిశుద్ధమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం, నిర్దోషమైన రక్తం. దేవునికి స్తోత్రం. ఆ రక్తమును తీసి అహరోను యొక్క కుమారులకు, అహరోనుకు ఎక్కడంటే కుడి చెవుకి ఒక ముద్ర, కుడి చేతి వేలుకు, బొటన వేలుకు ఒక ముద్ర, కుడి కాలు బొటన వేలుకు ఒక ముద్ర. అంటే ఆ రక్తము ద్వారా నిబంధన ఏంటంటే నువ్వు దేవుని స్వరాన్ని వినాలి నీ చెవితో. రెండోది, నీ చేయితో దేవుని పని చేయాలి. మూడోది, నీ కాళ్ళతో దేవుని కోసం పరిగెత్తి సేవ చేయాలి. ఆత్మీయులారా గమనించండి, ఆ అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తము కింద నీవు నేను ముద్రించబడ్డాం. ఆ రక్తాన్ని విశ్వసిస్తే నీ జీవితానికి మేలు కలుగుతుందని ప్రభు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. అహరోను తైలం మీద, అహరోను తల మీద కొంచెము తైలం పోసి అభిషేకించగా ఆనాటి నుండి అహరోను యాజకత్వంలో నిలబడ్డాడు, తన కుమారుడు యాజకత్వంలో నిలబడ్డాడు. అంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ కొంచెమే ఆ రక్తం నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నిన్ను స్థిరపరిచేది. ఆ రక్తాన్ని కోరుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, మరొక మాటకు వస్తే సామెతల గ్రంథం 6:10 సామెతల గ్రంథం 24:33 కొంచెము సేపు కునికి నిద్రిస్తాను, నిద్రిస్తాను. గమనించండి, ఆ కొంచెము నిద్ర ద్వారా, ఆ నిద్రపోతుని యొక్క పొలము పాడైపోయింది. ఈరోజు కొంచెము సేపు కునికెదను, కొంచెము సేపు నిద్రపోతాను, కొంచెము సేపు నేను కళ్ళు మూసుకుంటాను అని ఇంకా పడక మీద సోమరి వలె ఉన్నావా? నీ ఆత్మ జీవితంలో ఒక నిద్రపోతు క్రైస్తవునిగా, కొనుకుతున్న క్రైస్తవునిగా ఉంటే ఈ రోజున మేలుకో, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ఏంటి? కొంచెము ఆహారం ఇచ్చి శాశ్వత ఆశీర్వాదం పొందుకున్నాడు, కొంచెము కూరను ఆశించి శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, కొంచెము రక్తము గురుతు చెవికి, చేతికి, బొటన వేలు, కాలుకు పెట్టడం ద్వారా నిత్యమైన యాజకత్వాన్ని పొందుకున్నాడు. ఇక్కడ కొంచెము నిద్రించి వాని యొక్క ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు. ఆలోచించండి, పెళ్లి కుమార్తెలు కూడా సిద్ధపడి వారు కొంచెం సేపు కునికి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నిద్రపోతులు
95 రకాల మేలులను పోగొట్టుకుంటారంట. ఈ రోజున ఎందుకు నిద్రిస్తున్నావు, లేచి ప్రార్థించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, మహిమ కలుగునుగాక. ఆరో విషయానికి వస్తే ఆత్మీయులారా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐదో విషయానికి వస్తే ఆత్మీయులారా, మత్తయి సువార్త 25:1-10 వరకు మనం చూస్తే, ఐదవ ఆత్మీయత, వారి దీపాలు వెలుగుతున్నాయి, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా 5 దీపాలు వెలుగుతున్నాయి, 5 దీపాలు ఆరిపోతుంటే ఈ బుద్ధిహీనులైన వారు, బుద్ధి లేని వారు ఏమంటున్నారంటే, మాకును కొంచెము నూనె పోయండి, కొంచెం తక్కువైతే నువ్వు ఎత్తబడలేవు. ఆత్మీయులారా ఆలోచన చేయండి, కొంచెము తక్కువ అయిపోతే నీ ఆత్మీయ జీవితంలో నిత్యమైన పరలోకాన్ని కోల్పోతావు, యుగ యుగాలుండే మహిమ కలిగిన పట్టణాన్ని కోల్పోతావు, ఆయనతో యుగ యుగాలుండే సహవాసాన్ని కోల్పోతావు. మాకు కొంచెం ఇవ్వండి అని బ్రతిమలాడుతుంటే మాకును మీకును సరిపోదు అన్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు ఆలోచన చేయాలి, నీ ఒక కన్యకవు, నువ్వు రక్షణ వస్త్రం ధరించుకున్న పెళ్లి కుమార్తెవు, సంగమా, ఓ విశ్వాసి, నీవు దీపమనే వాక్యాన్ని నువ్వు చేతబట్టుకోవాలి, పరిశుద్ధాత్మనే తైలముతో నువ్వు నింపబడాలి. నీ దివిటి వెలగాలంటే పాత్ర కావాలి, పాత్ర నీ జీవితమే, కోమతిని విశ్వాసమే, వెలుగుతున్నది వాక్యమే. వెలగాలంటే దీపములో తైలం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అభిషేకం లేకుంటే నువ్వు ఎత్తబడలేవు. వాక్యం అవసరమే, అభిషేకం అవసరమే. ఆలోచించండి, ప్రభునితో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొంచెము తక్కువైతే నిత్య రాజ్యాన్ని కోల్పోయారు. ఈరోజు నువ్వు ఈ కొంచెములోనే నీ ఆత్మ జీవితం ఒకవేళ జారిపోతుందేమో, ఈరోజు ప్రభువా, నేను కొంచెములో నీ కోసం బ్రతకాలి, నాకు తైలము దయచేయి అని నువ్వు అడగాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆరవ ఆత్మీయ విషయం, ఆత్మీయులారా, లూకాసువార్త 16:10, లూకాసువార్త 19:17 కొంచెములో నమ్మకముగా ఉన్నాడు. తలాంతులు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు, పరిచర్యనిచ్చాడు, దేవుడు నీకు కావలసిన సంఘాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆర్థిక స్థితినిచ్చాడు, ఆత్మీయ ఎదుగుదలిచ్చాడు. కానీ ఎదిగినంతసేపు బాగానే ఉన్నావు, ఎదిగినాక మనసులో గర్వం వచ్చింది. మనిషే ఎదిగినంతసేపు బాగానే ఉన్నాడు, ఎదిగిన తరువాత మనిషే మనసులో గర్వం. గమనించాడు ఉజ్జియా, గర్వం. నీ ఆత్మీయ స్థితి ఎదిగినంత కొద్ది నువ్వు ఒదుగుతూ ఉండాలి. ఇక్కడ 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 ఇచ్చాడు, 2 ఇచ్చినవాడు 4 ఇచ్చాడు, 1 ఇచ్చినవాడు 5 పెట్టినాడు. నీ తలాంతులను 5 పెడుతూ, కృపావరాలను 5 పెడుతూ నీవు ఎదగలేని విశ్వాసిగా మరుగుజ్జుతనములో ఉన్నావా? ఆలోచన చేయి, కొంచెములో నమ్మకంగా ఉండాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, ఈరోజు ఈ వాక్యం నీ జీవితాన్ని బలపరచాలని నేను ఇష్టపడుతున్నాను. చాలా మంది జీవితంలో ఇదే ఒకటే కదా, ఏం కాదులే, సిగరెటే కదా, ఏం కాదులే, సినిమానే కదా, ఏం కాదులే, చాటింగే కదా, ఏం కాదులే అని కొంచెం దగ్గర కాంప్రమైజ్ అయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఒక యవనస్తునికి సంబంధం చూడడానికి పోయారు. ఆ యవనస్తుడు తెల్లటి వస్త్రాలు కట్టుకున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా ఆత్మీయంగా కనబడుతున్నాడు. ఆ పెళ్లి కుమార్తె ఇంటి వాళ్ళు అన్నారంట, ఈ బాబుకి ఏమైనా అలవాట్లున్నాయా అని అడిగినారంట. అప్పుడు ఆ ప్రక్కకెళ్ళి ఒక ఆయన అన్నాడంట, ఈ బాబుకి ఎలాంటి అలవాట్లు లేవు, గాని ఒక్క వక్కపొడి మాత్రము తింటాడు అని చెప్పారంట. అయ్యో పర్వాలేలే, వక్కపొడే కదా అని ప్రక్క వాళ్ళు అన్నారు. ఆ వక్కపొడైనా ఎప్పుడు తింటాడు తెలుసా, ఈ బాబు సిగరెట్ తాగితే వక్కపొడి తింటాడు అని ఇంకో ప్రక్కకున్న వ్యక్తి చెప్పాడంట. అయ్యో అలానా అని మాట్లాడుతుండగానే, ఆ సిగరెట్ అయినా ఎప్పుడు తాగుతాడో తెలుసా, మందు తాగితే మాత్రం సిగరెట్ తాగుతాడు అని ఇంకో ప్రక్క వ్యక్తి అన్నాడు. ఆ మందైనా ఎప్పుడు తాగుతాడు తెలుసా, ప్రతి నెల 5వ తారీఖున తాగుతాడు, జీతం పడుతుంది అన్నారంట. అంటే
ప్రతి నెల తాగుడే, ప్రతి నెల సిగరెట్ తాగుడే, మందు తాగుడే, ఆ విధంగా లోకంతో ఉన్నాడు గాని తెల్లటి బట్టలు కట్టుకున్నాడు. ఈ రోజున ఆ కొంచెం వక్కపొడే కొంభం ముంచింది తెలుసా, కొంచెం కొంచెం అని తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉన్నావా, జారిపోతున్నావా, పడిపోతున్నావా, పరాయి స్త్రీ వైపు చూస్తున్నావా, పరాయి పురుషుని వైపు చూస్తున్నావా, నీ ఆత్మీయ జీవితంలో ఎటువైపు చూస్తున్నావు, నీ కళ్ళకు మార్పు వచ్చిందా, నీ కళ్ళ మధ్యలో బాస్కముల వలె వాక్యాన్ని కట్టుకో. ఎందుకు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులు, ఏంది నీ కోరికలు, పాడైన కోరికలు, వాటిని సిలువ వేయవా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా ఆలోచన చేయండి, కొంచెంలో నమ్మకంగా ఉండు. నీ భార్య కాడ నమ్మకంగా ఉండు, నీ భర్త కాడ నమ్మకంగా ఉండు, నీ పిల్లల కాడ నమ్మకంగా ఉండు, ఆఫీస్ లో నమ్మకంగా ఉండు, సేవకుని దగ్గర నమ్మకంగా ఉండు, సంఘంలో నమ్మకంగా ఉండు. నీ ఒకవేళ నమ్మకాన్ని కోల్పోతున్నావా ఆలోచించు. ప్రభు సుటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఆరవ ఆత్మీయత. ఏడో విషయానికి వస్తే పరమగీతాలు 3:4 ఈ సులమితి వారిని విడిచి, అంటే లోకాన్ని విడిచి కొంచెము దూరం వెళ్ళగా ప్రాణప్రియుడు తనకెదురు పడితే ప్రాణప్రియుని పట్టుకుంది. అంటే కొంచెము విడిచి పాపాన్ని లోకాన్ని నువ్వు విడిచి పెడితే ఆ కొంచెంలోనే ప్రభు నీకు కలుసుకుంటాడు. ఆ సులమితి వారిని విడిచి కొంచెము దూరం వెళ్ళగా ప్రాణప్రియుడు ఎదురు పడ్డాడు. ఆ కొంచాన్ని విడిచి పెడతావా, కొంచెమును ఎప్పుడైతే విడిచి పెడతావో ప్రభువును నువ్వు పట్టుకోగలుగుతావు, ప్రభు నిన్ను పట్టుకోగలుగుతాడు, ప్రభు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. అబ్రహాము కొంచెం ఆహారం పెట్టి శాశ్వత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇస్సాకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దాన పుత్రులమే మనం. రెండోది ఏశావు కొంచెం ఆహారాన్ని ఆశించి జ్యేష్ఠత్వపు వారసత్వాన్ని శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అహరోను కొంచెము తైలము తీసి మోషే అహరోను తల మీద పోయగా నిత్యత్వపు ఆ యొక్క యాజకత్వాన్ని సేవను పొందుకున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంచెము నిద్రించి తన పొలాన్ని పోగొట్టుకున్నాడు. కొంచెము నిద్రించి తన పొలాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? కొంచెములో నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంచెం నూనె తక్కువైతే నువ్వు ఎత్తబడలేవు. ఆలోచించు, కొంచెం నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి ముందుకు వస్తే ప్రభునికి తారసపడతాడు, ప్రభుతో నువ్వు బ్రతుకుతావు. అయితే కొంచెమే నీ కొంప ముంచుతుందా, కొంచెమే నిన్ను పోడు చేస్తుందా? ఆలోచించండి. ప్రభు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక 6 ఫీట్ల వ్యక్తి, చాలా అందమైన వ్యక్తి, ఒకరోజు షాప్కు వెళ్ళాడు. షాప్కు వెళ్ళి ఆ షాప్లో కొంటూ ఏం చేశాడు తెలుసా, ఒక చిన్న పిత్తలి చిన్న కప్పును దొంగతనం చేశాడు. ఆ పాత్రను దొంగతనం చేసి అది జేబులో పెట్టుకున్నాడు. అయితే అక్కడ ఒక 5 సంవత్సరాల అమ్మాయి ఆ యొక్క వ్యక్తి వైపు చూచింది. చూచినప్పుడు ఆ వ్యక్తి దాన్ని దాచుకున్నాడు. ఆ చిన్నది తనను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే అతనికి చెమటలు వచ్చినాయి. ఎందుకు, అతడు దొంగతనం చేశాడు, ఆ దొంగతనాన్ని జేబులో పెట్టి దాచుకున్నాడు. అయితే ఆ చిన్నది చూడగానే ఒక చాక్లెట్ ఇచ్చాడు, ఎవరికి చెప్పకనే. తరువాత ఒకరోజు ఆ వ్యక్తి, 6 ఫీట్ల వ్యక్తి, తన భార్య పిల్లలతో వెళ్తుండగా ఆ చిన్నది మరలా తేరి చూచింది. చూచినప్పుడు తన భార్య అంది, ఈ చిన్నది చూడగానే నువ్వు భయపడుతున్నావు ఎందుకనగానే, ఏం లేదన్నాడు, మరొక చాక్లెట్ ఇచ్చాడు తిన్నది. మూడోసారి కూడా తారసపడ్డప్పుడు ఆ యొక్క తన భార్య అడిగింది, ఏమిటా అంటే ఏమి లేదన్నాడు, దాచిపెట్టుకున్నాడు, మరొక చాక్లెట్ ఇచ్చింది. ఒకరోజు ఆ పెద్ద వ్యక్తి ఆ చిన్నదాని దగ్గర పోయి ఒప్పుకున్నాడంట, నేను తప్పు చేశాను, నువ్వు చూశావు, ఇక ఈ తప్పును నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని చెప్పినాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తన మనసులో నెమ్మది కలిగింది. ఆ చిన్న పాపమే తన జీవితంలో నెమ్మది లేకుండా చేసింది, ప్రశాంతత లేకుండా చేసింది. ఈ రోజున ఒక చిన్న పాపాన్ని మనసులో పెట్టుకొని కుటుంబంతో, సంఘముతో, బంధువులలో కాంప్రమైజ్ చేస్తూ బ్రతుకుతున్నావా? ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.
గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని నేర్కొని ఫలింప చేయండి అద్భుతం జరిగించండి ఈ కొంచెంలో మేము నమ్మకంగా ఉండి బ్రతుకుటకు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు వాక్యం విన్న తర్వాత మీ అనుభూతిని మాకు కామెంట్ రూపంలో చెప్పండి తెలపండి మూడోది ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్ మీ సేవకుడు ఆమేన్